Hola. ఆంధ్రా పారిస్ గా పిలువబడే వెనీస్ నగరంలో కాలువల నగరంగా ఆంధ్రా పారిస్ గా పిలువబడే మన తెనాలి వచ్చిన ఈ శుభ సందర్భంలో దారి పొడవున ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు, యువతలు, మహిళలు, తల్లులు ఘనస్వాగతంతో ప్రేమతోటి మీకు ఆదరణ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. దారి పొడుగున పెద్దలందరూ చాలా ప్రేమతోటి ఆశీస్సులు ఇస్తూ ఘనస్వాగతం పలికారు. ఇంకా కొదమ సింహాల లాంటి యువతకి ప్రత్యేకించి చెప్పకర్లా, మబ్బుల్లో పిడుగులు పరిగెత్తితే ఎలా ఉంటుందో ఈరోజు తెనాలి యువత తాలూకు పరుగులకి నాకు మబ్బుల్లో పిడుగులు పరిగెత్తితే ఎలా ఉందో నాకు అలా అనిపించింది. చాలా కీలకమైన దశకు వచ్చాం. సరిగ్గా ఇదే సమయానికి ఈ రోజున మనకి ఎన్నికలు కూడా అయిపోయి ఉంటాయి. వైసీపీ నాయకుడి ఓటమి కూడా బాక్సులో చేరిపోయి ఉంటుంది. ఈ సమయానికి 5 సంవత్సరాల దుష్ట పాలనకి చరమాంకం పలుకుతున్నాం. మనం ఏం చేస్తాం? కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, ఈ 3 పార్టీల కలయికతోటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం వైపు వెళ్తుంది. దానికి మేము ఎలా సిద్ధం అనేది ఆఖరిలో చెప్తాం. దానికంటే ముందు 2014లో పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఈరోజు దాకా ఒక దశాబ్దం ఎంతోమంది వచ్చారు, పార్టీలు పెట్టడానికి ప్రయత్నం చేశారు, ఈ మధ్యన కూడా పెట్టారు. కానీ దశాబ్ద కాలంగా ఒక ఎమ్మెల్యే లేకుండా కేవలం మా ఆడపడుచులు ఇచ్చిన గుండెల్లో పెట్టుకున్న స్థానానికి మా జన సైనికులు అండగా ఉండి వారి స్ఫూర్తితోటే దశాబ్దం కాలం పార్టీని నడపగలిగే శక్తిని సంపాదించారు. ఇందాక దారిలో వస్తూ ఉంటే ఒక యువకుల సమూహం నాకు ప్లే కార్డు ఇచ్చారు. ఆ ప్లే కార్డు దీని అర్థం మోకాళ్ళ మీద కూర్చోంటే లొంగిపోవడం కంటే కూడా చచ్చిపోవడం మంచిదని. అంటే మహామహుల్ని నాకున్న కోపం చిరాకు ఏంటంటే, అరే ఈ భారతదేశం అందరి ఈ రోజున మహా బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు, ఆయనకి జై భీమ్తో వందనాలు చెప్తా ఉన్నాను. అంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తి కొన్ని వందలాది మంది రాజ్యాంగ నిపుణులు కూర్చొని రాజ్యాంగ సారథిగా మనకి రాజ్యాంగం ఇవ్వబడింది. ఇక్కడ రాచరికం లేదు, ప్రజలే ప్రభువులు, మనకే హక్కు ఉంది, మనకే అధికారం ఉంది. తప్పు చేసేవాడు రాజ్యాలు వెళ్తుంటే కిందకి పడదోసే హక్కు మనకుంది. మనం వదిలేసుకున్నాం ఆ శక్తిని. నాకు ఏ కోరిక లేదు, ఏ ప్రజాస్వామ్యాన్ని ప్రజల కోసం అయితే ఉద్దేశించి ఇవ్వబడిందో దాన్ని బలోపేతం చేయడం. అంతేగాని ఒకడికి మోచేతి కింద నీళ్లు తాగడానికైతే